అందరికీ నమస్కారం. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం సభ ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేతే ఆయన ఊగిపోవడం కానీ ఆ రెచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే. చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం. మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు, లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడి పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు. దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా. ఎందుకంటే భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని, మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా, ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావో ఏ సెంటర్కి రమ్మంటావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది. రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తాను అంటాడు. ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్టణాల్లో. ఇది కూడా ఇప్పుడు కాదు, పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు. అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదటి వాళ్ళని రౌడీలని మాట్లాడతాం, లేడీ బ్యాచీలు అంటాం, గంజాయి బ్యాచీలు అంటాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది. అదే సమయంలో భయం కూడా కలుగుతుంది. అంటే మనిషికి ఏదన్నా పిచ్చి పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది. కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి, పచ్చిం చేయాలి. అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను. కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి ముదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క కరిసింది ఏంట్రా అంటాం, లేదా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్న మేదడిపోతున్నాడు ఏంట్రా అంటాం. ఇవి జనరల్గా సమాజంలో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం. కాబట్టి ఈయన మాట్లాడే భాష, అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత ఎన్నికల్లో 19 ఎన్నికల ముందు ఎన్నికల్లో, ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అసమర్థుడు, వీడు డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన. అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాయి ఆయన, కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికే టికెట్ ఇచ్చాడు. అంటే రాజకీయాల్లో విలువల గురించి ఆటల గురించి మాట్లాడుతున్నానని చాలా గొప్పగా చెప్పుకుని ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఒక చిన్న ఉదాహరణ చాలు. అసలు విలువలు లేవు. ఇవాళ ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ ఇంకో గంట తర్వాత మాటలు మారుస్తాడు, ఓసరవెల్లిలాగా రంగులు మార్చినట్టు ఎప్పుడు ఏది మాట్లాడతాడో కూడా తెలియదు. అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని, భీమవరంలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి 6 ఎకరాల 60 సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన ఆ రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది. ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం. నీకు ఎవడు రాసి ఇచ్చాడు స్క్రిప్ట్? అసలు నాకైతే అజ్ఞానంతో లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన. ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది. మేము ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం, చిరంజీవి గారు సినిమాలు ఆడటం కోసం
చిరంజీవి గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్కాట్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు. తన సినిమా ఆడాలంటే గనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మన అందరికీ తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రెండు మాటలు పోగొట్టడం, లేదంటే మొన్న ఈ మధ్యన ఏదో రేపు ఒక 4-5 నెలల్లో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి, ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాక పట్టుకోవాలని ఒక 5 కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కిందో పార్టీ ఫండ్ కిందో ఇవ్వడం కూడా జరిగింది. ఇది వీళ్ళ మనస్తత్వాలు. వీళ్ళ మనస్తత్వాలు అంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, దాన్ని కలిపేశారు. ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము, కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. ఆయన హోల్సేల్గా అమ్మేశాడు, ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ళ మట్టి పార్టీని నడుపుతున్నాను, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు చేశాడండి ఈయన? సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా, కనిపించాడా అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపించాడా, ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా? అయితే ప్రజాక్షేత్రంలోనే ఉన్నానో రోడ్ల మీదే ఉన్నానో యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ చేశాడో ఏంటో తెలియదు. ఒకసారి కారు డిక్కీలో పొడిగిన టీ తాగుతా ఒక ఫోటో ఇస్తాడు, ఒకసారి ఏమో ఆవులకి అట్టుపళ్ళు తినిపిస్తా ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. ఇదే ప్రజాక్షేత్రంలో ఉంటామంటే, ప్రజల కోసం పోరాడుతామంటే, అరే ఒకసారి ఏమో పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీ గారు అని చెప్పి ఉద్రేకంగా అరిచేస్తాడు. తర్వాత అదే మోడీ గారితో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించేస్తాను అన్నాడు. అసలు రాజకీయాల్లో ఇంత దగ్గులబాజీని ఎప్పుడు కూడా చూడలేదు మేము. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత అస్పష్టంగా, ఇంత అయోమయంగా, ఇంత గందరగోళంగా ఉన్నాయంటే కనుక మన దురదృష్టం ఏంటంటే, చిరంజీవి గారు లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారే వస్తుంది ప్యాకేజీ. ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని, మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త, ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి. నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయారు. నిన్న కాక మొన్న పోతిన మహేష్తో పాటు నిన్న కూడా చాలామంది నియోజక ఇన్ఛార్జీలు అందరూ కూడా నీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మాట్లాడితే అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం. 2019లో నీ విమర్శలకి స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంకుకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకే నువ్వు విమర్శించిన తర్వాత 2019 ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు. సరే దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది నేను ఏది ఏ తప్పు చేయలేదు అన్నది. ప్రజల తీర్పు ద్వారా 2019 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ది ఏ తప్పు లేదు, ఈయన చేసిన ఆరోపణలు, బ్యాంక్ విషయంలో చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యాలని స్పష్టమైన తీర్పు ద్వారా, విజయాన్ని అందించడం ద్వారా స్పష్టం చేశారు. అది కూడా గ్రహించలేని అజ్ఞాని ఎవరన్నా ఉన్నారని పవన్ కళ్యాణ్. అంతేకాదు మన ఎవరైతే ఇప్పుడు జనసేనకు సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడో ఆయన 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేశాడు చెప్పమనండి. నేను గతంలో 2004 నుంచి 2009 వరకు లేదా 19 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి, ల్యాండ్ మార్క్ లాంటివన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి మరి ప్రజల దగ్గరికి పంపించడం జరుగుతుంది. దాంట్లో కొన్ని ల్యాండ్ మార్క్ లాంటి పనులు మాత్రమే, చిన్న చిత్తగా పనులన్నీ అవన్నీ కాదు, ల్యాండ్ మార్క్ లాంటి. ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కనుక 2004 నుంచి 2009 వరకు, తర్వాత 19 నుంచి 24 వరకే.